వాల్టేర్ వీరయ్య సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరో సినిమాకి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. కమర్షియల్ కథలపైనే ఇకపై చిరంజీవి కూడా దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో మెహర్ రమేష్ దర్శకత్వంలో గోరా శంకర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. వేదాళం రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా దర్శకుడు మెహర్ రమేష్ ఆవిష్కరిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు పాత్రలో కనిపిస్తుంది. సిస్టర్ సెంటిమెంట్ తో ఈ మూవీ కథాంశం ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాని వీలైనంత వేగంగా పూర్తి చేయాలని దర్శకుడు మెహర్ రమేష్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ సాంగ్ ఒకటి చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సాంగ్ కోసం ఏకంగా 200 మంది డాన్సర్స్ ని దించుతున్నట్లు తెలుస్తుంది. భారీగా డాన్సర్స్ మధ్యలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ డాన్స్ బీట్ లో స్టెప్స్ తో అలరించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. మాసివ్ గా ఉండేలా ఈ సాంగ్ ని రిప్రజెంట్ చేయాలని చూస్తున్నారు. ఇక దానికి తగ్గ సాంగ్ ట్యూన్ ని మ్యూజిక్ దర్శకుడు మహతి స్వరసాగర్ సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక ఈ సాంగ్ కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా చేస్తారని తెలుస్తుంది. లావిస్ గా ఉండేలా 200 మంది డాన్సర్స్ తో సాంగ్ అంటే ఖచ్చితంగా సిల్వర్ స్క్రీన్ పై చాలా గ్రాండియర్ గా ఉంటుందనే మాట వినిపిస్తుంది. మెగాస్టార్ ని ఇలాంటి సాంగ్స్ లో చూసి చాలా కాలం అయింది. మరి ఈ సాంగ్ ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి.